దీనిలో రెండు వెరైటీలు నాకు తెలిసి రెండు వెరైటీలు ఉన్నాయండి మేజర్గా. ఇది వచ్చేసి తైవాన్ రెడ్ లేడీ, తైవాన్ రెడ్ లేడీ తర్వాత సోలో వెరైటీ అని ఉంది. ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసింది. అది సోలో వెరైటీ వచ్చేసి మ్యాక్సిమం 1 కిలో బరువు కాయ డెవలప్మెంట్ ఉంటుంది. బట్ తైవాన్ రెడ్ లేడీ వచ్చేసి 1 కిలో నుంచి 2 కిలోలు 2.5 కిలోల దాకా వస్తుంది ఈల్డు. ఒక్కొక్క చెట్టు ఒక కాయ వెయిట్. దీనిలో తైవాన్ రెడ్ లేడీలోను సోలో వెరైటీకి డిఫరెన్స్ ఏమంటే, తైవాన్ రెడ్ లేడీలో రింగ్ స్పాటర్స్ వైరస్ వచ్చినా కూడా ఇంకా కాయలు కాస్తూ ఉంటాయి, మనకి కొద్ది వరకు రైతుకి ఫల సహాయం అందుతుంది. అదే సోలో వెరైటీలో ఒకసారి రింగ్ స్పాట్ వైరస్ వస్తే కాయలు ఫార్మేషన్ కానీ ఫ్లవరింగ్ కానీ ఏమీ జరగదు. రైతులు దీన్ని ఎలా గుర్తించాలంటే మేజర్గా మనం చూశాక ఇట్లా సుడి కొనల దగ్గర మా చెట్టు ఒక టెండర్ లీవ్స్ వచ్చేసి ఇలా ఇలా ఆకును పట్టుకుంటే మన యొక్క ఏళ్ళ యొక్క నీడ కనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. దీనికిను రింగ్ స్పాట్ వైరస్ వచ్చిన మొక్కలకి ఇలా ఆకులను పట్టుకొని కింద అడుగు భాగంలో పట్టుకుంటే ఆకు వచ్చేసి మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది, పత్రహారితాన్ని కంప్లీట్గా కోల్పోయి ఆకు 2 డిఫరెంట్ ఎల్లో గ్రీన్ కలర్లకి ఫుల్ గ్రీన్లో ఉండదు మొత్తం ఆకు. ఒక డిసీజ్ వచ్చిన ఒక మనిషి ఎలా అయిపోతాడో అలానే ఆ చెట్టు కూడా ఆ విధంగా అయిపోతుంది. ఇది తర్వాత ఇది వచ్చేసి ఇదే తైవాన్ రెడ్ లేడీలో మేజర్గా వచ్చేసి కనీసం రైతు 8 నెలలకు 7 నెలలకు ఈల్డ్, 9 నెలలకు ఇది ఈల్డ్ కటింగ్ స్టార్ట్ అయితే కనీసం ఫ్రూట్స్ స్టార్టింగ్ సెట్ అయిన ఫ్రూట్స్ ఒక అట్లీస్ట్ ఒక చెట్టుకు 20-30 కేజీల వరకు అమ్ముకోవచ్చు. బట్ సోలో వెరైటీలో రింగ్ స్పాట్ వైరస్ వస్తే కంప్లీట్ డిసీజ్ని యూ కెనాట్ కంట్రోల్ ఇట్, కంట్రోల్ చేయలేము. ఇది వచ్చేసి ఇదే ఆకులు ఈ విధంగా అయిపోవడము. సెకండ్ వచ్చేసి ఆ డిసీజ్ ఎక్కువైపోయినప్పుడు ఆకులు మొత్తం మడుచుకొని వెళ్ళిపోతాయి, మడతబడతాయి, మొత్తం ఆకు అంతా ఫోల్డ్ అయిపోతుంది. అంటే ఫోల్డ్ అయిపోయిన చెట్టు ఇంకా అంటే ఎక్కువ డిసీజ్ ఉన్నట్ల. ఇది బిగినింగ్ స్టేజ్ రింగ్ స్పాట్ వైరస్లో. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఈ ఆకులను మనం ఇక్కడ కంట్రోల్ చేయలేదంటే అది ఆ పిందెల నుంచి ఫ్లవర్స్ నుంచి కాయలకు వెళ్ళిపోతుంది. కాయల మీద లైట్గా బ్లాక్ డాట్స్ వస్తాయి, బ్లాక్ డాట్స్ వస్తే అది ఓకే అట్లీస్ట్. బట్ ఇంకా అది ఎక్కువైపోయినప్పుడు ఆకు మా ఈ స్టెమ్స్ దగ్గర జిగురు లాంటి పదార్థం కారుతూ ఉంటుంది మొక్కల్లో. ఆ జిగురు ఉన్నదంటే ఇంకా చెట్టు ఆల్మోస్ట్ ఇంకా ఇట్ ఈజ్ అన్కంట్రోలబుల్ స్టేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి మొక్కలు ఎక్కడైనా ఐడెంటిఫై అయితే 1-2 మొక్కలు అయితే వాటిని బయటికి పీకేసి నాశనం చేయాల్సి ఉంటుంది.